హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మన తెలంగాణ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలోనే తెలుగు జర్నలిస్ట్ అని నేను తెలుసు మీ అందరికీ, సీనియర్ జర్నలిస్ట్ని దాదాపు పాతిక 26 సంవత్సరాలుగా నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. నా అనుభవంతో నేను తెలుగు జర్నలిస్ట్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్థాపించాను. దాంట్లో మీకు ఉపయోగకరమైనటువంటివి నేను ఇస్తాను. కాబట్టి మీరు మీ అందరూ కూడా దయచేసి దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటున్నాను. మనం ఈరోజు వీడియోలో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్కి సంబంధించి ఎంటీఎస్ ఉద్యోగాలలో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. దీంట్లో నాన్ టెక్నికల్ పోస్టులు పడ్డాయి, హవాల్దారు, నాన్ టెక్నికల్ అని హవాల్దారు రెండు పోస్టులు పడ్డాయి. ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఎగ్జామ్ రాయడానికి కూడా ఇది తెలుగులోనే అవకాశం ఉంది. అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నాను. మీరు 10th పాస్ అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా మనకి హెడ్ మార్క్మెంట్ వచ్చేసరికి మినిమం కానిస్టేబుల్ ఉద్యోగానికే మనకి ఇంటర్మీడియట్ దాకా ఉంది. కానీ ఎస్ఎస్సిలో ఈ ఎంటీఎస్ ఉద్యోగాలకి తెలుగులో రాసుకోవడానికి అవకాశం ఉంది, ప్లస్ 10th పాస్ అయితే చాలు. కాబట్టి కంపల్సరీగా మీరు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ పోస్ట్లో చేరిన వారికి ఫస్ట్ నెల శాలరీ 35,000 దాకా ఉంటుంది. తర్వాత మొత్తం 8,326 పోస్టులకి ఈసారి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో ఎంటీఎస్ 4,887, తర్వాత హవాల్దార్కి వచ్చేసరికి 3,439 పోస్టులు ఉన్నాయి. వయస్ ఆగస్టు 1, 2024 నాటికి ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల వయసు ఉండాలి. అలాగే హవాల్దార్ పోస్టుకు వచ్చేసరికి కొన్ని పోస్టులకి 18 నుంచి 27 వయసు ఉన్నది. ఒకసారి మీరు దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఆ వివరాలు మొత్తం అన్నీ కూడా నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటన్నది ఎగ్జామ్ సెంటర్ 247.com అనే వెబ్సైట్లో పెట్టాను. అది మన వెబ్సైట్. ఆ వెబ్సైట్ లింక్ ఈ వీడియోలో పెడతాను. మీరు అది ఒకసారి చూసి మొత్తం దాంట్లో చదువుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో వచ్చేసరికి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తర్వాత తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం వాటిల్లో ఉన్నాయి సెంటర్లు. తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ మూడు చోట్ల కూడా సెంటర్లు అనేవి ఉన్నాయి. డీటెయిల్స్ అంతా నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్లో చూసుకోండి. దీంట్లో నేను బ్రీఫ్గా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే 10th క్వాలిఫికేషన్ మీద జరిగేది తెలుగులో రాసుకోవడానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు అప్లై చేస్తారని అనుకుంటున్నా. కానీ అంత పెద్ద హార్డ్గా కూడా ఏం పేపర్ ఏమి ఉండదు. మీరు ఇంకా డిగ్రీ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకైతే ఇంకా చాలా ఈజీనే ఉంటుంది. ఈ 10th లెవెల్లోనే ఉంటుంది మొత్తం కూడా. ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ ఎంటీఎస్ జాబ్ కొట్టడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కానీ ఆఫీసులలో వాటిలలో పనిచేయడానికి ఎంటీఎస్ ఈ స్టాఫ్ని యూజ్ చేసుకుంటారు. హవాల్దార్గా ఎంపికైన వాళ్ళని కేంద్ర రెవెన్యూ శాఖ, ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖలలో వీళ్ళకి అవకాశం అనేది వస్తుంది. ఇప్పటికీ కానీ పరోక్ష పన్నుల విభాగము అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఈ హవాల్దార్ పోస్టులు అనేవి అక్కడ ఉంటాయి అనమాట. తర్వాత పీఈటీ, పిఎస్టీ టెస్ట్లు ఒకటి ఉంటాయి, ఫిజికల్ వాటి టెస్ట్లు, వాటికి కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది హవాల్దార్కి అప్లై చేసేవాళ్ళు. ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ 2 సెషన్లుగా జరుగుతుంది. ఈ 2 సెషన్లు కూడా ప్రశ్నకు ప్రతి ప్రశ్నకు కూడా 3 మార్కులు అనేవి ఉంటాయి. మొత్తం 270 మార్కులకి 270 మార్క్స్కి ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఉంటుంది. ఒక్కొక్క సెషన్కి 45 మినిట్స్ టైం ఉంటుంది. ఈ ఫస్ట్ సెషన్కి వచ్చేసరికి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో 20, తర్వాత రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 20 ప్రశ్నలు, మొత్తం 40 ప్రశ్నలు మాత్రమే వస్తాయి. వీటికి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సెషన్2కి పిలుస్తారు. సెషన్2కి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ పాతిక, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్ నుంచి పాతిక, మొత్తం 50 ప్రశ్నలకి ఈ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ సెషన్ సెకండ్ సెషన్కి వచ్చేసరికి మాత్రం నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి సెషన్లో కూడా జనరల్ అభ్యర్థులు అయితే 30% రావాలి, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే 25% రావాలి, ఇతర విభాగాల వాళ్ళు అయితే 20% మార్కులు అనేవి ఉండాలి. పేపర్ ఎలా వస్తుంది అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో 10th లెవెల్ బేసిక్లోనే ఎగ్జామ్స్ అనేవి ఉంటుంది. కాబట్టి తేలిగ్గానే సాధారణ స్థాయిలో ఉంటుంది. కొంచెం ప్రిపేర్ అయితే మాత్రం ఎక్కువ ప్రశ్నలు రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ ఎబిలిటీ దీనికి వచ్చేసరికి మనకి అంకెలు సంఖ్యలు ఉన్నట్టు పూర్ణ సంఖ్యలు, శాతాలు, తర్వాత మనకి లాభ నష్టాలు, కాలము పని, కాలము దూరం, వడ్డీ లెక్కలు, తర్వాత డిస్కౌంట్లు, కొలతలు, గసాబా, కసాగు, తర్వాత అంకెల మధ్య సంబంధాలు, బాడ్మాస్, స్క్వేరు, స్క్వేర్ రూటు ఇలాంటి లెసన్స్ నుంచి వస్తాయి. హై స్కూల్ మ్యాథమెటిక్స్లో మీరు అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి దీనికి పెద్ద ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు. ఇంకా రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇందులో వచ్చేసరికి ఆల్ఫా, న్యూమరికల్ న్యూమరికల్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఎనాలజీ, తర్వాత డైరెక్షన్లు, పోలికలు, తేడాలు, పరిశీలన, వయసు లెక్క పెట్టడము, ఈ బంధుత్వాలు సంబంధాలు ఉంటాయి కదా అవి, క్యాలెండరు, క్లాక్ ఇట్లాంటి వాటిలలో ప్రశ్నలు అనేవి వస్తాయి. మ్యాథమెటిక్స్లో బేసిక్స్లో పట్టుండాలి. ఎక్కువ అనలిటికల్ ప్రశ్నలే ఉంటాయి దీంట్లో. మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్ కూడా గమనించి మొత్తం చేసుకుంటే దీని మీద మీకు పూర్తిగా అవగాహన అనేది వస్తుంది. ఇక సెకండ్ దాంట్లో మనకి సెకండ్ సెషన్లో వచ్చి
వచ్చిన జనరల్ అవేర్నెస్లు ఏముంటాయంటే హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, కళలు, సంస్కృతి, తర్వాత స్పోర్ట్స్, జీకే విభాగాల నుంచి ఇట్లాంటి వాటికి సోషల్ స్టడీస్ పుస్తకాలు హై స్కూల్ లెవెల్లో చదువుకుంటే మీకు సరిపోతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్కి వచ్చేసరికి ఏముంటుందంటే అభ్యర్థి బేసిక్ ఇంగ్లీష్ ఏముంది అనేది పరిశీలించే విధంగా మాత్రమే ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వాక్యాల్లో తప్పులు గుర్తించడము, తర్వాత సినోనమస్, యాంటోనమస్, జాతీయాలు, సామెతలు, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇంకా ఫైనల్గా నేను ఒక కొన్ని సూచనలు చెప్తాను. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్కి సంబంధించి, మీరు ప్రిపరేషన్ విధానానికి సంబంధించి మొత్తం కూడా ఎగ్జామ్ సెంటర్ 247.com అనే వెబ్సైట్లో పెడతాను నేను. ఆ వెబ్సైట్ మీరు ఒకసారి మొత్తం క్లియర్గా చదువుకోవచ్చు. ఈ ఫైనల్గా నేను ఇచ్చే సూచనలు ఏంటంటే ఎగ్జాముకి ఇంకా దాదాపు 100 నుంచి 150 రోజులు టైం ఉంటుంది. అంటే అక్టోబర్ ఆర్ నవంబర్లలో ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి మీకు చాలా టైం ఉంది. గట్టిగా ప్రిపరేషన్ మొదలు పెడితే మీరు గ్యారంటీగా కొట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవడానికి ఈ టైం కూడా మీకు బాగా సరిపోతుంది. ముందుగా మీరు సిలబస్లోని ఒకసారి సిలబస్ మొత్తం చూసుకొని సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ సిలబస్ చార్ట్ తయారు చేసుకోండి. ఆ చార్ట్ని రెగ్యులర్గా డే వైజ్గా, వీక్లీ వైజ్గా, మంత్లీ వైజ్గా ఈ మూడు విధాలుగా మార్చేసుకొని దాన్ని ఆ ప్రకారం ఆచరించుకుంటూ పోండి. ఒకవేళ మీకు ఏమన్నా ఈరోజు మిస్ అయినవి ఉంటే మళ్ళీ ఆదివారం నాడు అట్లా వచ్చేటట్టు చూసుకోండి. ఇట్లా మీరు ఒక నెల రోజులు ముందు కంప్లీట్ చేసుకుంటే ఆ నెల రోజులలో మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సిలబస్లో ఇచ్చినటువంటి ప్రకారము మనకి 8th, 9th, 10th ఈ క్లాసులు మ్యాథమెటిక్స్ కానీ, ఇంగ్లీష్ ఒకటి, తర్వాత సోషల్ స్టడీస్ పుస్తకాలు, ఇవి స్టడీ చేస్తే సరిపోతుంది. ఈ అన్ని విభాగాలు కూడా సమాన ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మీరు అవగాహన లేనివని ఏమైనా ఉంటే వాటిని మీకు కొంచెం కష్టం అనుకున్న వాటి మీద కొంచెం ఎక్కువ ప్రిపరేషన్ అనేది పెట్టండి. దాని మీద ఎడిషన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఎగ్జామ్స్లో ముఖ్యంగా మ్యాథమెటిక్స్ కోసం స్పీడ్ మ్యాథ్స్ అలవాటు చేసుకోవాలి, షార్ట్ కట్ మెథడ్స్ అలవాటు చేసుకోవాలి. తర్వాత సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యాక ప్రీవియస్ ఇయర్ పేపర్లు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. వాళ్ళు ప్రీవియస్ ఇయర్ పేపర్లు చూస్తే, పీవీక్యూస్ చూస్తే మీకు ఏ అంశాలకి ఏ లెసన్లకి ప్రయారిటీ ఇస్తారనేది మీకు తెలిసిపోతుంది. మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు. కనీసం 20 గ్రాండ్ టెస్ట్లు అయినా రాయండి, మాక్ టెస్ట్లు రాసుకోండి, గ్రాండ్ టెస్ట్లు రాయండి. మీకు ఎక్కడ తప్పు పోయిన చూసుకొని మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి, ఆ సబ్జెక్టులు చదువుకోవడానికి మళ్ళీ అవకాశం అనేది ఉంటుంది. చివరి వారం 10 రోజులు మాత్రం రివిజన్కి కేటాయించుకోండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ తెలుగులో ఉంది, గుర్తుపెట్టుకోండి. తెలుగులో రాసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా అప్లై చేయండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి గడువు 31 జూలై అంటే ఈ నెలాఖరు వరకు ఉంది. దీన్ని మాత్రం మీరు ఎవరూ మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు టీఎస్బీఎస్సీకి వీటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా కంపల్సరీగా దీంట్లో జాయిన్ అవ్వండి. మీ అందరికీ కూడా విజ్ఞప్తి, మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనము కొత్తగా న్యూస్ బేస్డ్గా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాము, తెలుగు జర్నలిస్ట్ అనే యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్ని మీరు లింక్ నేను దీంట్లో పెడతాను, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.